విశాఖ జిల్లా ఏజెన్సీ మన్యం ప్రాంతమైన ముంచంగిపట్టు మండల హెడ్ క్వార్టర్లో నిర్మించిన సామాజిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు స్టాఫ్ నర్సులు కొరత ఉండడం వలన ఒక్క డాక్టర్ మాత్రమే 24 గంటలు పనిచేయడం కష్టమవుతుందని డాక్టర్ మౌనిక ట్రూత్ న్యూస్ కు విన్నవించుకున్నారు. ఈ హాస్పిటల్లో 6 డాక్టర్లు ఉండాలని, కనీసం 3 నియమిస్తే వైద్య సేవలు ఇవ్వడానికి సులువవుతుందని, స్టాఫ్ నర్సుల కొరతను పూర్తి స్థాయిలో నియమించాలని తెలియజేశారు. ప్రతిరోజు ఓపీ 100 కంటే ఎక్కువ మంది వస్తున్నారని, మెడిసిన్స్ అందుబాటులో లేని సందర్భాల్లో ఇబ్బందులు పడుతున్నామని, రోగులు వచ్చినప్పుడు సమాధానాలు చెప్పలేకపోతున్నామని, పూర్తి స్థాయిలో మందుల పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వైద్యులను నియమించి ప్రభుత్వం వారు సహకరిస్తే ఇక్కడే విధులను నిర్వహిస్తూ కొనసాగుతానని డాక్టర్ మౌనిక మాట్లాడారు. నమస్తే అండి, నేను ముంచింపట్టు సిహెచ్సి మెడికల్ ఆఫీస్ నుండి డాక్టర్ మౌనిక. నాకు ఇక్కడ ఏంటంటే డాక్టర్స్ 6 మెంబర్స్ డాక్టర్స్ ఉండాలండి. అందులో 4 మెంబర్స్ ఎంబీబీఎస్ వాళ్ళు ఉండాలి, మిగిలిన వాళ్ళు స్పెషలిస్ట్ ఉండాలి. అయితే నాకు ఇక్కడ ఓపీ కూడా డైలీ 100 అబౌ ఉంటుంది. ఇంకా సాటర్డే వస్తే ఇంకా చాలా ఎక్కువ ఓపీ ఉంటుంది. సో నాకు ఏంటంటే ఓపీ ఎక్కువ, నేను సింగిల్ మెడికల్ ఆఫీస్ రావడం ఇక్కడ చాలా ఇబ్బంది అవుతుంది. నాకు సెక్యూరిటీ పరంగా ఇష్యూస్ ఉన్నాయి. ఇక్కడ ఇక్కడ ఏంటంటే సిహెచ్సిఏ కానీ పిహెచ్సి ఇంకా సిహెచ్సి కింద అప్గ్రేడ్ అవ్వలేదు. నాకు మెడిసిన్స్ పరంగా చూసుకున్నా, ఇంకా హాస్పిటల్ ఎక్విప్మెంట్ ఏది చూసుకున్నా కూడా అన్ని పిహెచ్సి దాన్ని బట్టే ఉంది. సో నాకు ఏంటంటే కొంచెం స్టాఫ్ ఎక్కువ మంది కావాలి, స్టాఫ్ నర్సులు కూడా తక్కువ మంది ఉన్నారు. నాకు డెలివరీస్ వచ్చేసి ఎవ్రీ మంత్ నాకు 60 డెలివరీస్ అవుతాయి. ఆ రకంగా నాకు ఆ విషయంలో కూడా ఎక్కువ కేసెస్ అవుతాయి. ఓపీ ఎక్కువ ఉంటుంది, ఐపీ కూడా ఎక్కువ ఉంటుంది. సో నాకేంటంటే ప్రాబ్లమ్ స్టాఫ్ నర్సులు తక్కువ, డాక్టర్స్ తక్కువ. ఇన్ కేస్ మేము కరెక్ట్ టైంకి రెస్పాండ్ అవ్వకపోయేసరికి ఇక్కడ లోకల్లో చాలా ఇష్యూస్ జరుగుతున్నాయి. సో ఈ రకం ఇష్యూస్ జరగకుండా ఉండాలంటే నాకు డాక్టర్స్ ఇంకా స్టాఫ్ నర్స్ కావాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సో నాకు ట్యూషన్ హెల్ప్ చేస్తే కొంచెం బెనిఫిట్, ప్రాబ్లమ్ లేకుండా నేను మేనేజ్ చేయగలను అని చెప్పి. సో నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, వీలైనంత వరకు నాకు నా ఆఫీసర్స్ ట్యూషన్ హెల్ప్ చేస్తే బాగుంటుంది. నాకు నేను డెప్యుటేషన్గా ఉన్నాను. నాకు సపోర్ట్ అంటే నేను ఆబ్వియస్గా నేను చేయగలను. సపోర్ట్ లేకుండా నేను సింగిల్ అయితే నేను చేయలేను. నాకు ఏ ఇంకొక కోవిడ్ ప్రాబ్లమ్స్ ఇంకొక ఉన్నా నాకు ప్రాబ్లమ్ అయితే మేనేజ్ చేయగలను.